బుచ్చిరెడ్డిపాలెం మండలం తాజానగర్ 6-7 వార్డులకు చెందిన మైనార్టీ సోదరులు సర్దార్ నాయకత్వంలో దాదాపుగా 150 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ మోసపు వాగ్దానంతో మోసపోయిన ముస్లిం సోదరులు ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం తిరిగి టీడీపీలో చేరడం శుభపరిణామమని అన్నారు. జరుగుతున్నటువంటి ప్రభుత్వం దుర్మార్గమైన దురాలోచనతో అనేక కార్యక్రమాల్లో మైనార్టీ కార్యక్రమాల్లో దిగ్విజయంగా పాల్గొన్నటువంటి సర్దార్ గారిని స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. మా నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముందు సీనియర్లు పంపించుకున్నా మూడు సభ్యత్వాలు ఉండే వాడికి బాబు మీరు ఇబ్బంది పెట్టదు ప్రస్తుతానికి. నా పుట్టాడు కూడా చేయడానికి ఉంటున్నారు దగ్గర.
మైనార్టీ సోదరుడు సర్దార్ భాయ్ నాయకత్వంలో ఈనాడు ఈరోజు ఉద్దేశించినటువంటి కార్యక్రమం చేశాం. పెద్ద ఎత్తున డ్రైనేజ్ నిర్మాణం చేశాం. మైనార్టీకి కావాల్సినటువంటి వ్యక్తిగత లోన్లు వందలాది మంది మైనార్టీ యువతని ఆదుకున్నటువంటి కార్యక్రమం చేశాం. మైనార్టీ యువతకు సంబంధించి పెద్ద ఎత్తున ఆటోలు, ట్రాలీలు, ట్రక్కులు అనేక విధాలుగా ఆదుకున్నటువంటి కార్యక్రమం చేశాం. మైనార్టీ ఆడబిడ్డలకి పుట్టు మిషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. పుట్టు ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇచ్చి జీవనోపాధి కల్పించేటువంటి కార్యక్రమం చేస్తాం. జీవనోపాధి కల్పించేటువంటి కార్యక్రమం చేస్తాం. మౌజములకి, ఇమాములకి గౌరవ ఈతనాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని ఈనాడు మైనార్టీలు ఎరగబడిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. మైనార్టీల బిడ్డలు విదేశాల్లో పోయి చదువుకోవాలంటే విదేశీ విద్యా విధానం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీరని అన్యాయం చేసి మైనార్టీ బిడ్డలు చదువుకునే దానికి అవకాశం లేకుండా దుర్మార్గంగా, దురాగతంగా, అక్రమంగా, అన్యాయంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని ఇప్పటికే మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున గమనించారు. మైనార్టీలకి తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ. మైనార్టీలకి పూర్తిగా అండదండలు అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని మైనార్టీ వర్గాలు మరి గమనించారు. అయ్యా, మేము తప్పు చేశాం, ఒక్క అవకాశం పేరుతో మోసపోయాం, మైనార్టీల కోసం ఏదో చేస్తారని చెప్పి మేము అందరం ఊహించాం. మైనార్టీలకి ఈ జగన్మోహన్ రెడ్డి తీరని నష్టం చేశాడు, తీరని అన్యాయం చేశాడు, మమ్మల్ని ఇబ్బందులు పాలు చేశాడు, అనేక విధాలుగా కష్టాలు పడతా ఉన్నాం, మా బిడ్డలకి ఉద్యోగాలు లేవు, అన్యాయం అయిపోతా ఉన్నాము, ఇబ్బందులు పడతా ఉన్నాయన్నటువంటి విషయంలో ఈనాడు మైనార్టీల యొక్క ఆక్రందన ఈనాడు హృదయ విదారకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున మైనార్టీల మీద దాడులు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈనాడు మరి